ప్రియులరా, వాక్య భాగ్యంలోకి వెళ్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు కలిసి ఉంటాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును. లోకాన్ని, లోకంలో ఉన్న కోరికలకు బానిసగా, ధన సంపాదనే ధ్యేయంగా, సుఖానుభవమే తన బ్రతుకు పరమార్థంగా భూమి మీద జీవించే వాళ్ళ విషయమే దేవుడు మాట్లాడుతున్న అంశం ఇది. మనం అనుకుంటాం ధనవంతులందరినీ చూసి, బా ఎంత ధనవంతుడండి ఈయన అనుకుంటాం. ఒక్కొక్కసారి ప్రపంచ ధనవంతులు 1వ స్థానం, 2వ స్థానం, 3వ స్థానం, 4వ స్థానం, 5వ స్థానాలు ప్రకటించేటప్పుడు మనం చాలా సంబరపడిపోతాం. వాళ్ళ చూడగానే అయ్యో ఎంత డబ్బు సంపాదించేశారు వీళ్ళు అని. లోకం మెచ్చుకున్నది ఏదైనా అండి, ఎందుకు అది దేవునికి భిన్నంగా ఉంటుంది. అది మరి మేము మర్చిపోకండి. లోకంలో ఏది మంచిదని ప్రపంచం అనుకుంటుందో అది దేవుని దృష్టికి అస్సలు మంచిది కాకుండా పోతుందండి. లోక సంబంధమైనటువంటి ఆశలు, పరసంబంధమైనటువంటి ఆశలు, లోక సంబంధమైన కోరికలు, పరసంబంధమైన కోరికలు, ఇక పరసంబంధమైన కోరికలు కానీ పరసంబంధమైన ఏ దేని గురించి ఆలోచించినా అది దేవుడు, రక్షకుడు, పరిశుద్ధాత్మదేవుడు, సృష్టికర్త, ఇవే రెండు వినబడతాయి. లోకం గురించి మాట్లాడుకునేటప్పటికి మాత్రం లోక సంబంధమైనవన్నీ అందులో వరుసగా పేర్చబడతాయి. లోకాన్ని, లోకంలో ఉన్న ఆశల్ని, లోకంలో ఉన్నటువంటి వాళ్ళు తీర్చుకొని పోయే కోరికల్ని, వీటన్నిటినీ ఒకరోజు గడ్డిపువ్వుతో పోల్చాడు దేవుడు. భూమి మీద సూర్యుని వేడితో ఒక పూటలోనే మాడిపోయే గడ్డిపువ్వుతో పోల్చాడు. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము నశించును, అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో బ్యాంకులను మోసం చేసిన ఒక 4 వ్యక్తుల్ని మధ్య మనం బాగా వార్తాపత్రికల్లో చూస్తున్నాం. ఏమండే ఆ 4 ఎవరో మీకు ఏమైనా ఐడియా ఉందా? విజయ మాల్యా, నీరవ్ మోడీ, ఇంకా సమ్మన్ అదర్, మరొక ఇద్దరు, మరో ఆయన ఇంకో ఆయన పేరు, ఇంకో ఆయన పేరు, ఆయన పేరు కూడా మోడీయే. మొత్తం ఇలా 4 వేల కోట్లు సంపాదించారండి బ్యాంకుల్ని మోసం చేసి. నీరవ్ మోడీ అయితే వితౌట్ సింగిల్ పై, తన చేతిలో ఒక 50 పైస కూడా లేకుండా పేపర్ వర్క్ చేసేటండి. 1000 కోట్ల రూపాయల ట్రాన్జాక్షన్ పేపర్ మీద చేశాడు బ్యాంకులతోనే. ఇచ్చి వీళ్ళందరూ కోటీశ్వరులు. కానీ భవిష్యత్తు ఎలా ఉంటుందో వీళ్ళు ఊహించుకోలేకపోయారు. మాకు డబ్బు వచ్చేస్తుంది, పర్వాలేదు, మేము మేనేజ్ చేయగలం అనుకొని చాలామంది వాళ్ళ బ్రతుకు మీద, భవిష్యత్తు మీద ఆశ పెట్టుకొని లక్షలాది కోట్లాది రూపాయలని వాళ్ళు వినియోగించుకోవాలని దుర్వినియోగం పాలు చేస్తుంటారు. వీళ్ళంతా వినియోగించుకోవాలని దుర్వినియోగం పాలు చేస్తుంటారు. నేను మల్టీమిలియన్ అయిపోతాను,
కోట్లు కోట్లు సంపాదిస్తానని. ఎందుకంటే డబ్బు అనగానే లోకంలో ఉన్న కోరికలన్నిటిని సులువుగా నేను తీర్చుకోవచ్చును, నా సర్వ సుఖాలకు నాకు ఈ డబ్బే కారణం అని. ఇలా దీన్ని ఆశించి ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయారని బైబిల్ చెప్పింది. దీన్ని ఆశించి తిమోతికి రాస్తూ అపొస్తలుడైన పౌలు మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ధనవంతులు అవడానికి కోరుకునేవాళ్ళు, ప్రయాసపడేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, వాళ్ళ గురించి నిజంగా దేవుడు బైబిల్లో ఏమండి, నిజంగా దేవుడు క్రైస్తవులుగా మనం పుట్టి బైబిల్ చదువుకున్నా కనుక సరిపోయింది కానండి. నిజంగా లోకంలో డబ్బే ప్రధాన లక్ష్యంగా కానీ మనం పెట్టుకుంటే మాత్రం చాలా నాశనం అయిపోయేవాళ్ళం అండి. ఎందుకంటే చిన్న సంపాదకుడు మొదలుకొని చిన్ని సంపాదనలు చేసేవాడు మొదలుకొని అతి పెద్ద భారీ సంపాదనలు చేసేవాళ్ళందరి కొరకు రాయబడిన మాట. ధనవంతుడు అగుటకు అపేక్షించేవాడు, కోరుకునేవాడు శోధనలోను ఊరులు అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనము ముంచివేస్తాయి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు డబ్బులు కావాలని కోరుకునే ప్రయాసపడడం ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి దేవుని నమ్మకాలలో నుంచి బయటకు వెళ్ళిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు, పొడిచేశారు ఎదుటి వాడిని, హత్యలు చేశారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. చూసారండి గడఫే గురించి, లిబియా అధ్యక్షుడు. ఏమండి బంగారపు ఇటుకలు ఆయన కోటలో ఆయన మందిరంలో బంగారపు ఇటుకలు. సదాం ఆయన ఇంటిలో బంగారు వస్తువులే, ఈవెన్ తాగే గ్లాసు నుండి కూర్చునే కుర్చీ వరకు, గ్లాస్ పెట్టుకునే టేబుల్ వరకు, బాత్రూములు అబ్బో ఇవన్నీ కూడా బంగారంతో చేయబడినవే. కానీ వాళ్ళు లేరండి, పొడవబడ్డారు, చంపబడ్డారు. గడఫేని అంతర్యుద్ధంలో ఆ దేశస్తులే చంపేశారు గడఫేని. ఇక సదాం హుస్సేన్ని అమెరికన్స్ ఇరాక్ ప్రభుత్వం చేత ఉరివేయించి చంపేశారు. ఇప్పుడు బైబిల్ చదువుదామండి. వీళ్ళు ఎన్నగాక మన పుట్టిన చరిత్రలో మనకు తెలిసినటువంటి వాళ్ళు, వార్తల్లోకి వచ్చిన వాళ్ళు. ఈ మాట బైబిల్లో రాయబడి ఇంచుమించు క్రీస్తు శకం 60-70లో రాయబడిన మాటలు ఇవి. క్రీస్తు శకం 60-70, ఇప్పుడు క్రీస్తు శకం 2021. 60-70 ఎక్కడ, 70 ఏళ్ళు ఎక్కడ, 2021 ఎక్కడ? సుమారు రఫ్గా 2000 సంవత్సరాల క్రితం, 2000 ఇయర్స్ బ్యాక్, 2000 సంవత్సరాల క్రితం ఈ ధనాన్ని కోరుకునేవారు, ధన పిచ్చి పెట్టిన వాళ్ళు, సంపాదనే జ్యేయంగా పెట్టుకున్నవారు, జీవితాన్నే లక్ష్య పెట్టకుండా సంపాదనను కనబడే వాళ్ళందరినీ మోసం చేస్తూ, వ్యాపారాలు పెంచుకుంటూ, వ్యాపారంలో ఎన్నో మోసాలు చేస్తూ, కోట్ల రూపాయలు కూడబెట్టిన వారందరి పరిస్థితి ఏమవుతుందని 2000 సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడింది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించారు, విశ్వాసం నుండి తొలగిపోయారు, నానా బాధలు.
ఈ బాధ లేదు అనడానికి లేదండి. ఆకలి ఆకలి విషయానికి ఆకలి తీరలేదనే బాధే తప్ప ఇంకే బాధ ఉండదు. ఏమండి పని కాలేదనే వాళ్ళకి ఆ పని కాలేదనే బాధ తప్పించి ఇన్ని బాధలు ఉండవండి. కానీ ధనవంతునికి అన్ని బాధలే. మనం అనుకుంటాం ఏదో కారుమే తిరుగుతున్నాడు బంగ్లాలో ఉంటున్నాడు అనుకున్నారు. మోడీ అనేట ఈ నలుగురిలో ఒకడైనది మోడీ అన్న ఆయన నన్ను భారతదేశానికి అప్పగిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని ఇంగ్లాండ్ కోర్టుకి అనుకుంటాను లేఖ పెట్టాడు. అక్కడ ఉన్నాడు ఇంగ్లాండ్ పోలీసుల దీంట్లో ఉన్నాడు ఆయన. మన భారతదేశం ఆయన అప్పచెప్పమంది. అప్పచెప్పడానికి ఇంగ్లాండ్ కోర్టు అంగీకరించింది. అంగీకరించిన మరుక్షణం అతను ఇచ్చినటువంటి పిటిషన్ నన్ను కానీ భారతదేశానికి అప్పగిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని రాసిచ్చాడండి. ఏ వేల కోట్లు వేల కోట్లు ఏమయ్యి ప్రాణం తీసుకుంటావా? దేవుడు ఏమన్నాడండి? ఒకడు లోకమంతా సంపాదించేసుకొని ఈ లేదు కొన్ని కోట్లు వేల కోట్లు కానీ కొంతమంది కొన్ని రాజ్యాలు కొంతమంది కొన్ని దేశాలు ఆక్రమించుకుంటారు. చైనా చుట్టుపక్కల ఉన్న దేశాలని ఆక్రమించేసుకోవాలని చూస్తుంది. అంతే కదండి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బెలూచిస్తాన్ కజకిస్తాన్ ఈ స్థానాలన్నీ కూడా ఈరోజు భయాందోళనలో ఉన్నాయి. మా దేశం ఏమైపోద్దో మేమేమైపోతామో మా దేశం పక్కడ ఆక్రమించుకుంటాడేమో అని రకరకాల ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నారు. నిద్రలు పట్టడం లేదు అగ్రరాజ్యాలకు కూడా చైనా అమెరికా రష్యా. ఎందుకంటే తాలిబాన్లు పెట్టరేగిపోతున్నారు వాళ్ళంతా. రాజ్యాకాంక్ష అంటారు దీన్ని. దేశం పోతే పోనే కానీ నా పదవి పోతే పోనే కానీ నా డబ్బు పోకూడదని ఆఫ్ఘనిస్తాన్ గని ఏమండి అధ్యక్షుడు 150 బిలియన్ల డాలర్లు పట్టుకొని వెళ్ళిపోయాడని న్యూస్. అభిభవే నేను ఏదీ తీసుకెళ్ళలేదు అంటున్నాడు. పరాయ దేశంలో దాక్కున్నాడు. ఇప్పుడు దేశాన్ని వదిలి ప్రజలను వదిలి తన ప్రాణానికి ప్రమాదం అని ఒకటి లోకమంతా సంపాదించుకొని తను తాను తన ప్రాణాన్ని వాడు పోగొట్టుకుంటే లేక నష్టపరుచుకుంటే లేక వానికేం ప్రయోజనం ఉంటుంది? ఎప్పటి మాట్లాడి అని లోకసువార్త 9వ అధ్యాయంలో 25వ వచనం ఇది ఎప్పటి మాట్లాడివన్నీ 2000 ఇయర్స్ బ్యాక్ ఇంత మంచి మాటలు బైబిల్లో రాయబడ్డాయి. అంత మంచి మాటలు రాయబడ్డాయి. పోగొట్టుకుంటావా? నీ జీవితాన్ని పోగొట్టుకుంటావా? నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావా? యాకోబు ఏమంటున్నాడండి? సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలును దాని స్వరూప సౌందర్యము నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును. కొన్నే నీకు సక్సెస్ అవుతాయి. సరిగ్గా నిన్ను సరిగ్గా రానిస్తుంది. చూసారా వైకుంఠపాలు ఆడేటప్పుడు పెద్ద పామింగేడు అంటారు. అలాగ ఆటలో కింద నుంచి నిచ్చెనలు ఎక్కుకుంటూ చిన్న చిన్న నిచ్చెనలు ఎక్కుకుంటూ జారుతావు. అక్కడ పెద్ద పాము నోట్లో పడ్డావు అనుకో మళ్ళా పాతాళానికి వెళ్ళిపోతావు. ధనవంతుల పరిస్థితి అదే అన్నాడు. ఏమండి వాళ్ళు ధనవంతులు అనే మాటే కానండి వాళ్ళకున్న బాధలు. వాళ్ళకి నిద్రలేమితనం. ఎన్నో రాత్రులు వాళ్ళకి నిద్ర ఉండదండి. వాళ్ళు తిన్నది వంట పట్టదండి. వాళ్ళ ఆలోచనలు అలవి కానివ్వండి. ఎవరితో చెప్పుకుంటారు? అందరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ పేదోళ్ళే. వాళ్ళతో తన కష్టాలు ఏం చెప్పుకుంటాడు ధనవంతుడు? కీర్తనల గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనం. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోని ఈ తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షించుము.
నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులను కలిగి తృప్తి పొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. ఎవరుకుంటది సంపాదించినంత? ఏమన్నాడు? ఏమన్నాడు? లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే ఈ ఏ పాలైతే వాళ్ళు సంపాదించారో వాళ్ళ చేతులు కూడా వీళ్ళు కూడా సంపాదించుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారో వారి చేతిలో నుండే నీ హస్తబలము చేత నీకున్న నీ చేతి వాటం. నువ్వు చాలా తెలివైనవి, మైనీ మైండెడ్ పర్సన్ నువ్వు, చాలా తెలివిగా నీ హస్తబలము చేత నన్ను రక్షింపు, నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు అప్పగిస్తారు. ఎంత గారడీ చేసినా వీళ్ళు, దేవుడు ఎంత త్యాగాలు చేసినా వీళ్ళ మీద, దేవుడు ఎన్నో త్యాగాలు చేశాడండి. ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నాడండి మనకి, ఏమి మన దగ్గర ఆయన తీసుకోవట్లేదు. ఏమండి కరోనా పరిస్థితుల్లో కొన్ని మరి నెలలు మనం వెనక్కి వెళ్ళేసరికి ఆక్సిజన్ లేక ఎంతోమంది చనిపోయారండి ప్రపంచవ్యాప్తంగా. కరోనా వచ్చిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళని ఆక్సిజన్ ఇవ్వక చచ్చిపోయారండి. అలాంటి ఆక్సిజన్ పుష్కలంగా మనం అనుభవిస్తున్న ఈ లోకంలో మనల్ని ముంచి అంత ఆక్సిజన్ దేవుడు ప్రకృతిలో తయారు చేస్తూ ఒకదాని వెంబడి ఒకటి, ఒకదాని వెంబడి ఒకటి 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 ఎలాగా తయారు చేస్తూ మనకు అందిస్తున్నాయి. ప్రకృతి సేవలు, ప్రకృతి దాతలు ఆ దేవుడు చిన్నవే కదండి. మనం ఏం చేస్తున్నారు? ప్రపంచ మానవులు దేవునికి ఏం చేస్తున్నారు చెప్పండి? ఏమి చేయరండి. కనీసం దేవా నీకు వందనాలనే మాట కూడా వాళ్ళు అనరండి. అసలు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడే లేడు అనే మాట్లాడండి. వాళ్ళు దేవుడు అంటే భయం లేని పరిస్థితి, దేవుణ్ణి ఎరుగని స్థితి, దేవుణ్ణి పట్టించుకోలేని స్థితి. మళ్ళా చివరిగా చదువు నాయన, లోకుల చేతిలో నుండి నీ జీవిత కాలంలోనే వాళ్ళ పాలు వాళ్ళు లాక్కుంటారు. ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపు. ఈ లోకుల చేతిలో నుండి నీ రక్త నీ హస్తబలముతో నన్ను కాపాడు అని దేవునికి దండం పెడుతున్నావు, ప్రతిరోజు వేడుకుంటున్నావు. ఏమంటే డబ్బున్న వాళ్ళందరూ కూడా ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడుతుంటారు. అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుంటుంటారు. ఈ పదవులు ఇంకా చాలా కాలం నాకే ఉంచాలి, వచ్చే ఎలక్షన్లో కూడా నేనే గెలవాలని. ఉన్నవాడు ఇంకా కోటాను కోట్లు సంపాదించాలని. నీ హస్తబలము చేతనే నన్ను రక్షించు చూసామలే, ఎంత వేడుకుంటున్నారు దేవుణ్ణి అవసరానికి. నీ హస్తబలము చేతనే నన్ను రక్షించు. నీవు నీ దానములతో గాలి నీరు ప్రకృతి అంతా చూడండి, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వెలుగు వర్షాలు ఇవన్నీ దేవుడు ఇవ్వాలి కదండి, మనుషులు చేయలేడు కదా. నీవు నీ దానములతో వారి కడుపు నింపుతున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి వృద్ధాప్యంలో ఉన్న కోటీశ్వరులు చూసినప్పుడు కూడా వాళ్ళు అస్సలు లేని వారికి ఇవ్వరండి, బాగా వృద్ధులైపోతారు. చూపించి ఒక 80 ఏళ్ళు దాటాయి అనుకోండి, ఇంకా 80 ఏళ్ళు దాటిపోతే బాగా శరీరం అతాకుతలం అయిపోద్దండి, వాయిస్ సరిగా ఉండదు, చూపు సరిగా ఉండదు, వినికిడి సరిగా ఉండదు వాళ్ళందరూ. కానీ వాళ్ళు ఎవరికి మళ్ళీ 10 పైసలు ఇవ్వరండి, దానాలు చేద్దాం, ధర్మాలు చేద్దాం, ఎవరికైనా లేని వారికి ఇద్దాం. కొంత లాభం వచ్చిందనుకో చాలు, ఇంకే మనకి లాభం, ప్రజలకి ప్రజలకు ఉంచేయండి పర్వాలేదు, ప్రజలు చూసుకుంటారు. ప్రజలకు ఇచ్చేయండి, ప్రజలకు వాడుదాం.
ఏమండి ఇంత ఇన్ని లాభాలు వచ్చాయి కదా పర్వాలేదు ఆ వస్తువు మీద ఇంకంత అంత డబ్బే ఇక్కండి ఇచ్చేసేయండి ఎంత ఇస్తే అంత ఇచ్చేయండి పాపం వాళ్ళు ఏమిలో ఉన్నారని ఏ వ్యాపారైనా అంటాడండి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి నిన్నటి కంటే రేపు ఎక్కువ కావాలి రేపటి కంటే ఎల్లుండి ఇంకా ఎక్కువ లాభాలు కావాలి నీ పిల్లలు ఏం చేస్తారు వాళ్ళు కుమారులు కలిగి తృప్తి నొందుదురు పిల్లలు పుట్టారు కానీ తమ ఆస్తిని వాళ్ళకి విడిచిపెట్టేస్తారు యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం వారు శ్రేయస్సు కలిగి తమ దినాలు భూమి మీద జీవితకాల దినాలు అన్ని గడిపేస్తారు ఒక క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతావు ఒక క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతావు నువ్వు బ్రతుకు దినాలు డబ్బు ఉంది కదా బ్రతుకు దినాలు ఎలా బ్రతుకుతారంటే వారు శ్రేయస్సు కలిగి తమ దినములు సమస్త వైభవాలు సమస్త సుఖాలు ఈరోజు ఇంగ్లాండ్ రాణి ఉంది బాగా ముసలిది బాగా పండు ముసలిది ఒకప్పుడు ప్రపంచపు రాణి ఇప్పుడు కూడా అబ్బబ్బబ్బబ్బ ఏంటండి బర్మింగ్హామ్ ప్యాలెస్ ఇంగ్లాండ్లో లండన్లో ఎంత పెద్ద ప్యాలెస్ అండి కొన్ని వేల మంది కాపురాలు చేయొచ్చండి కొన్ని వేల మందే కుటుంబాలతో కాపురాలు చేసుకున్నంత ప్యాలెస్ అది ఒక్కదానికే కొన్ని వందల మంది సేవకులు ఆ ఒక్కదానికి ఆ ముసలితనంలో ఆ వృద్ధాప్యంలో ఏమంటున్నాడంటే వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతారు భూమి మీద బ్రతికినంతకాలం ఒక క్షణం అవగానే పాతాళానికి వెళ్ళిపోతారు ఎంత లగ్జూరియస్ లైఫ్ అలాగ అనుభవిస్తూ అనుభవించు సడన్గా నువ్వు నిత్యాగ్రహ దండానికి వెళ్ళిపోతావు అప్పుడు ఒక మాట నీకు వినబడుతుంది అలా వెళ్ళిపోయిన మరుక్షణమే ఒక మాట నీకు వినబడుతుంది లూకా సువార్త 16వ అధ్యాయం ఆ వినబడే మాట ఏంటో తెలుసా లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనం కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టం వచ్చినట్టుగా సుఖము అనుభవించావు కోటాను కోట్ల రూపాయలు కోట్లు కోట్లు లెక్కలేనంత ఆస్తి సుఖము అనుభవించావు అయితే ఇక్కడికి వచ్చావు చూసావా అక్కడ ఉన్నాడు చూసావు ఒక ఆయన కష్టం అనుభవించిన ఆయన నీతో పాటు కష్టం అనుభవించిన ఆయన నీకంటే ముందు వచ్చేసాడు నీ దగ్గర నీతో పాటు కష్టం అనుభవించిన ఒక వ్యక్తి లాన్సరు ఆయన నీకంటే ముందు వచ్చేసాడు ఎందుకంటే ప్రపంచంలో బ్రతకటానికి శరీరము సహకరించలేదు ఆయనకి విపరీతమైన వ్యాధులతో కుళ్ళిపోయే శరీరంతో ఉన్నాడు ఆయన అందుకే ఇక్కడైతే నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుతున్నావు ఆయన నెమ్మది పొందుతున్నాడు నువ్వు యాతన పొందుతున్నావు యాతన ఏమైనా ఆగుతుందా నీ యాతన ఏమైనా ఆగిపోతుందా ఇక్కడికి వచ్చినా నీ యాతన అక్కడ డబ్బు యాతన ఇక్కడికి వచ్చి కష్టాల యాతన అక్కడేమో డబ్బు యాతన ఓ డబ్బు 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 ధనం ఇక్కడికి వచ్చాక అయ్యో అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాను జ్వాలలో మండిపోతున్నాను జ్వాలలో మండిపోతున్నాను నా తమ్ముడు కాపాడండి ఇక్కడ యాతన అక్కడ సుఖం ప్రేమైన దేవుని పిల్లలారా ఈ కాలం మంచిది కాదు మనందరికీ వాకిట్లో తలుపు తిట్టి పిలుస్తున్న యేసుక్రీస్తు స్వరం వినబడాలి ఆయన ద్వారం దగ్గరే నిలిచున్నాడు మనం ఈ క్షణాన్ని ఆయన ప్రపంచాన్ని దేహాన్ని విడిచిపెట్టాలి నెమ్మది పొందు చోటుకు వెళదాం ఇట్స్ ఎ వండర్ఫుల్ రెస్ట్ ఇన్ పీస్
రెస్ట్ ఇన్ పీస్. అలాంటి నెమ్మది పొందే చోటుకు వెళ్ళే ముందు మనం ఇక వెళ్ళిపోతామనే సంతోషంలో మీరు సిద్ధపడండి. ఇక్కడ ఉన్న వాడికి సుఖం లేదు, ఏ క్షణమైనా తప్పిపోవచ్చును. ఒకరు భక్తిగా మారినా మళ్ళీ మరుసటి దినమే, మళ్ళీ మరుసటి క్షణమే నీ మనసు మళ్ళీ డబ్బు పిచ్చి పట్టేస్తుంది. దాన్ని చూడగానే, ఆ రంగు కాగితాలు చూడగానే, ఆ బంగార వజ్ర వైడూర్యాలు చూడగానే నీ మనసు మారిపోద్ది. ఇవన్నీ రాళ్ళు, ఇవన్నీ కాగితం ముక్కలు, అవన్నీ రాళ్ళు, ఇవన్నీ కాగితం ముక్కలు, రంగు కాగితాలు. ప్రియులైన పిల్లలారా, ఈ మాయా ప్రపంచంలో ఈ మాయా జూదాన్ని మీరు పరిశీలించాలి, లేకపోతే నెమ్మది పొందలేరు. భూమి మీద నరకం అనుభవిస్తారు, చనిపోయిన మరుక్షణం నరకానికి వెళ్ళిపోతారు. గాడ్ బ్లెస్ యూ.